Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ నిర్వాహకం పెన్షనర్లకు మళ్ళీ అదే టెన్షన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న వారికి ఎన్నికల నేపథ్యంలో గందరగోళం ఎదురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ నెలలో తమకు పెన్షన్లు వస్తాయా లేదా వస్తే ఎప్పుడు వస్తాయి, తమ పెన్షన్లు ఇళ్ల వద్దకే వచ్చి ఇస్తారా లేక మళ్ళీ బ్యాంకులో వేస్తారా, ఇలా అనేక రకాల ప్రశ్నలతో గందరగోళం మధ్య పెన్షనర్లు టెన్షన్ పడుతున్నారు. అయితే జూన్ నెలకు సంబంధించిన పెన్షన్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెన్షన్లను జూన్ 1వ తేదీన లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, నడవలేనివారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వీల్చైర్లోనే ఉండేవారికి మాత్రం నేరుగా ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గత నెలలో బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులను జమ చేయడంతో లబ్ధిదారులు బ్యాంకులకు క్యూ కట్టారు. అక్కడ విపరీతమైన రద్దీ కారణంగా లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. పెన్షన్ కోసం బ్యాంకులకు వెళ్లి వడదెబ్బతో అనేక మంది వృద్ధులు మరణించారు. మరికొందరికి బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఇబ్బంది ఎదురు కావడంతో నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ వినిపించింది. అయినప్పటికీ ఈ నెలలో కూడా బ్యాంక్ ఖాతాలోనే పెన్షన్ డబ్బులు జమ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఏప్రిల్ నెల నుంచి గ్రామ వాలంటీర్లను పక్కనబెట్టి వారితో పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో ఏప్రిల్ మాసంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు. ఇక మే నెలలో బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్ వేశారు. జూన్లో కూడా బ్యాంక్ అకౌంట్ల ద్వారానే పెన్షన్ చెల్లించాలని నిర్ణయించారు. అయితే జూన్ 1వ తేదీన లబ్ధిదారులకు ఇళ్లవద్దనే పెన్షన్ పంపిణీ చేయాలని, పెన్షన్దారులు ఎండలో పెన్షన్ సొమ్ము కోసం నానా అగచాట్లు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం మళ్లీ బ్యాంక్ ఖాతాల్లోనే పెన్షన్ సొమ్ము జమ చేయాలని నిర్ణయించింది.